స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ విడుదల చేయడం జరిగింది. కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ టు ద ఆఫీసర్స్ అండ్ టీచర్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంది. ఈ ట్రైనింగ్ సంబంధించిన షెడ్యూల్ ఏమిటి, తర్వాత ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఇంతవరకు కనుక మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఏ విధంగా ట్రైనింగ్ అవ్వాలి చూద్దాం. మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఏదైనా ఓ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో KAKADANET కాకాడ నెట్ అని మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా ఫస్ట్ వచ్చేటువంటి లింక్ కాకాడ నెట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ కిందకి ఇలా స్క్రోల్ చేసినట్లయితే కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ టు ద ఆఫీసర్స్ అండ్ టీచర్స్ దీనిపై మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మరొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో నేను దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, షెడ్యూల్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా మీరు ఈ లైవ్ సెషన్కి అటెండ్ అయ్యేటప్పుడు ఈ విధంగా మీరు లాగిన్ అయ్యి దానికి సంబంధించినటువంటి 30 రోజులకి ఈ 30వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జిల్లాల వారీగా లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు ట్రైనింగ్ చేయవచ్చు. అయితే ఈ ట్రైనింగ్ మీరు పూర్తి చేయడానికి మీ మొబైల్లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ఉండాలి. ఆ యాప్ ద్వారా మీరు ట్రైనింగ్ అవ్వాలి. ట్రైనింగ్ అయిన అనంతరము కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింకు, ఫీడ్బ్యాక్ లింకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ట్రైనింగ్ అనేది 11 గంటల నుంచి 12 గంటల వరకు జిల్లాల వారీగా ఉంటుంది. ఏ జిల్లాకి ఏ రోజు అనేటువంటి షెడ్యూల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆ జిల్లా వారు ట్రైనింగ్ అవ్వాలి. తర్వాత మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు ఈ అసెస్మెంట్ కానీ తర్వాత ఈ ఫీడ్బ్యాక్ లింక్ కానీ మనకి ఓపెన్ అవుతుంది. దీని ద్వారా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఈ ప్రొసీడింగ్స్ అన్నీ మీరు పూర్తిగా చదవండి. తర్వాత ఈ అయిన తర్వాత ఈ ఆన్లైన్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లింక్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఒక ఎగ్జామ్ మీరు రాయవలసి ఉంది. ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. అందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 5 మార్కులు ఉంటాయి. అయితే ఈ ఎగ్జామినేషన్లో మనం 50% మార్క్స్ కంటే ఎక్కువ రావాలి. అయితే 50% మార్క్స్ కంటే తక్కువ వచ్చినట్లయితే మనకి 50% మార్క్స్ వచ్చే వరకు రిపీట్గా ఈ అసెస్మెంట్ అనేది మనం చేస్తూ ఉండాలి. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ యొక్క ట్రైనింగ్ ఎవరు తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విలేజ్ లెవెల్ సెక్రటరీ ఫంక్షనరీస్, ఈ విధంగా ఆల్ హై స్కూల్ హెడ్మాస్టర్స్, తర్వాత ఆల్ టీచర్స్ అండర్ ఆల్ మేనేజ్మెంట్స్, ఈ విధంగా ఇక్కడ ఎవరెవరు తీసుకోవాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కింద నేను చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ట్రైనింగ్ అవ్వడానికి మన మొబైల్లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏ విధంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా ట్రైనింగ్ సెషన్లో మనం పార్టిసిపేట్ చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, లైవ్ సెషన్లో ఏ విధంగా పాల్గొనాలో చూద్దాం. ఇప్పుడు మనం మన మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసుకోండి. మీలో ఉన్నటువంటి యాప్స్లో ఈ ప్లేస్టోర్ యాప్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. సెర్చ్ బార్లో టీమ్స్ TEAMS లేదా మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా పైన ఉన్నటువంటి సింబల్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే అది ఈ విధంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ యాప్ని ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్, అన్ఇన్స్టాల్ ఓపెన్ అని కనిపిస్తుంది. మీరు మొదటిసారిగా ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. ఇన్స్టాల్పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్ అనేది మీ ఫోన్లోకి ఇన్స్టాల్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఏదైనా ఓ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో కేఏకేఏ డిఏఎన్ఈటి కాకాడ నెట్ అని మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లే ఈ విధంగా ఫస్ట్ వచ్చేటువంటి లింక్ కాకాడ నెట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్లయితే కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ టు ద ఆఫీసర్స్ అండ్ టీచర్స్ ఈ లింక్పై మీరు క్లిక్ చేయండి. ఈ లింక్పై క్లిక్ చేసినట్లయితే అది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. వేరే పేజీలో ఇక్కడ ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ టు ద ఆఫీసర్స్ అండ్ టీచర్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అండ్ బిలో లెవెల్ షెడ్యూల్ ఫర్ ఓరియంటేషన్. ఇక్కడ చూసినట్లయితే లింక్స్ జిల్లా, తేదీ, ఓపెన్ సెషన్ లింకు, రిజిస్ట్రేషన్ లింకు, ఫీడ్బ్యాక్ లింకు ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెషన్ చూసుకున్నట్లయితే 11 గంటల నుండి 12 గంటల వరకు ఆన్లైన్ సెషన్లు మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్లో వినాలి. తర్వాత ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింకు లేదా ఫీడ్బ్యాక్ లింకు 12:30 ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇది దీనిలో ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇప్పుడు శ్రీకాకుళం చూసుకున్నట్లయితే షెడ్యూల్లో 30/5/22 ఈ ఆన్లైన్ సెషన్ లింక్ ఈ బ్లూ లింక్పై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మోర్ ఉంది కదా, మోర్పై క్లిక్ చేయండి. మోర్పై క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ అన్నిటితో పాటుగా టీమ్స్ యాప్ కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంది. టీమ్స్ యాప్పై మనం క్లిక్ చేయాలి. టీమ్స్ యాప్పై క్లిక్ చేసినట్లయితే అది ఈ విధంగా రావడం జరుగుతుంది. జాయిన్ మీటింగ్, జాయిన్ మీటింగ్పై క్లిక్ చేస్తే మనం జాయిన్ మీటింగ్ అవుతుంది. టైప్ యువర్ నేమ్, దెన్ సెలెక్ట్ జాయిన్ మీటింగ్. నేమ్ టైప్ చేసి జాయిన్ మీటింగ్పై క్లిక్ చేయండి. జాయిన్ మీటింగ్పై క్లిక్ చేసినట్లయితే అది ఈ విధంగా మీటింగ్లోకి మనం జాయిన్ అవుతాం. ఇది స్క్రోల్ అవుతుంది, లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు కనుక మీరు మన వీడియోని లైక్ చేయనట్టు లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఈ లైవ్ సెషన్ మనం పాల్గొనవచ్చు.